గురువుగారు, జుట్టు, గడ్డం మరియు గోర్లు ఎక్కువగా పెంచితే దరిద్రం అంటూ ఉంటారు కదా, అది వాస్తవమేనా? ఏ ఏ రోజుల్లో అవి తీసుకోవాలి, ఏ ఏ రోజుల్లో తీసుకోకూడదు? ఈ పెంచుకోవటం దరిద్రం అంటే నేను ఒప్పుకోనమ్మా. ఐ డోంట్ థింక్ మీరు జుట్టు, గడ్డము, గోర్లు ఇవన్నీ పెంచుకోవటం ఏం దరిద్రం కాదు, కానీ వాటిని నీట్గా మెయింటైన్ చేసినంతకాలం అది దరిద్రం కాదు. గడ్డం పెంచుకున్న కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు, చాలామంది. ఇప్పుడు గడ్డం పెంచుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాగే హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆర్ దేర్. గోర్లు కూడా పెంచుకోవటం ఒక ఫ్యాషన్. ఒక గోరుకు రంగు షేప్ చేసి రంగు వేయటానికి 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు కూడా ఉన్నారు, ఒక గోరికి. అంత మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే ఆరోగ్యకరంగా దరిద్రం ఏమీ కాదు. వాటిని మెయింటైన్ చేయకపోతేనే దరిద్రమే. ఎందుకంటే అది కూడా హెయిర్ సరిగ్గా మెయింటైన్ చేయలేదనుకోండి, రకరకాల బ్యాక్టీరియాస్ వచ్చేస్తాయి. మీరు గోర్లు శుభ్రంగా చేసుకోలేదండి, గోర్లలో రకరకాల బ్యాక్టీరియా నిల్వ ఉంటుంది. గడ్డం మెయింటైన్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ కూడా బ్యాక్టీరియా వచ్చేస్తుంది. దట్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ హెల్త్. సో న్యాచురల్గా మీరు హెల్త్ కోల్పోవలసి వస్తుంది. దానివలన హెల్త్ మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఎఫెక్ట్ అయినప్పుడు ఇక మిగతా అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా దరిద్రం రావచ్చు, కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే ఏమి అట్లాగేమి జరగదు, బాగానే ఉంటుంది. ఇంత ఇంత పెద్ద గడ్డాలు పెంచుకున్న వాళ్ళు, కోట్ల కోట్ల ఆస్తులు పెట్టుకొని ఆశ్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు, నీట్గా పెట్టుకుంటారు. అది మీరు మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ ఏ రోజుల్లో తీసుకోవాలి, ఏ రోజుల్లో తీసుకోకూడదు అన్న దానికి కొన్ని నియమాలు ఉన్నాయి మన దగ్గర. కేవలం 2 రోజులు మాత్రమే ఆ నియమాలు పాటించవలసింది. ఇవన్నీ తీసుకోకూడనివి మనం మంగళవారము, శనివారము 2 రోజులు మాత్రమే. ఏది హెయిర్ కట్ చేయకూడదు, గోర్లు కట్ చేయకూడదు, మళ్ళీ గడ్డము కూడా, ట్రిమ్మింగ్ అట్లాంటివి. ఈ కేవలము ఇక్షురకర్మలు అంటారు వీటిని. కేవలం ఈ 2 రోజులు మాత్రమే, మంగళవారము, శనివారం. ఇంకా రకరకాల థీరీస్ చెప్పి ఆదివారం నాడు చేసుకోకూడదు, శుక్రవారం చేసుకోకూడదు, ఇట్లా చాలామంది చెప్తున్నారు. అదంతా ఎక్కడ లేదు, ఇక్కడ రాసిపెట్టలేదు మనకి. ఈ 2 రోజులు మాత్రం ఉంది. అందుకే మంగళవారం నాడు అన్ని సెలూన్స్ క్లోజ్ ఉంటాయి. ఇప్పుడు వచ్చి కార్పొరేట్ సెలూన్స్ వచ్చేసి వాళ్ళు 24 గంటలు ఓపెన్ పెడుతున్నారు. బట్ మనకి సాధారణంగా క్షురకర్మలు చేసే క్షౌరశాల అంటారు, వీటన్నింటినీ కూడా మంగళవారం క్లోజ్ పెడతారు. శనివారం చాలామంది వెళ్ళరు. ఆదివారం చాలా ఉత్తమమైనది హిందువులకి. ఆదివారం నాడు కూడా చేసుకోకూడదు అని ఈ మధ్య కొత్తగా మొదలైంది. శుక్రవారం చేసుకోకూడదు. ఇవన్నీ ఏమి లేవు, మనకి 2 రోజులే ఉన్నాయి. స్నానం చేయటానికి కూడా 2 రోజులు ఉన్నాయి మనకి. అంటే తలంటు స్నానం మంగళవారము, మళ్ళీ శుక్రవారం, ఈ 2 రోజులు తలంటు స్నానాలు చేయకూడదు అని. ఒకవేళ ఈ 2 రోజుల్లో మనం ఇంట్లో ఏదైనా పర్వదినం వచ్చినప్పుడు, యజ్ఞము, యాగాదులు చేసినప్పుడు, ఎవరిని అర్చనలు చేపించినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఈ 2 రోజులు కూడా మినహాయింపబడ్డాయి. అప్పుడు కూడా తల స్నానం చేయవచ్చు, కానీ సాధారణంగా ఈ 2 రోజులు అవాయిడ్ చేయమంటారు. ఇంకా ఈ తప్పకుండా మనం ఈ రోజుల్లో కాకుండా వేరే, అంటే ఈ 2 రోజులు, ఏ 2 రోజులు అయితే మనం శుభకర్మలు చేసుకోకూడదని చెప్పామో ఆ రోజుల్లోనే, అంటే మంగళవారం, శనివారం ఈ 2 రోజుల్లోనే షేవింగ్ చేసుకోవటము, హెయిర్ కట్ చేసుకోవటము, గోర్లు తీసుకోవటము, ఇది చేస్తే దీని ఎఫెక్ట్ తప్పకుండా తెలిసిపోతుంది, వాళ్ళకి అర్థమైపోతుంది, ఆ వారంలోనే అర్థమైపోతుంది ఇట్లా జరిగింది అంటే. సంథింగ్, ఒక నెగటివ్ థింగ్స్ జరగటం, కొంత నష్టపోవటం, లేకపోతే మనస్తాపానికి సంబంధించిన విషయాలు జరగటం, ధన నష్టం పోవటం, ఇవన్నీ జరుగుతాయి తప్పకుండా ఏదో ఒకటి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇట్లా చేసుకున్నాం కాబట్టి ఇట్లా అయింది అని. ఇక నమ్మకాలు ఒక్కొక్కరివి, కొంతమంది కావాలని ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు. దట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ విచక్షణ కొదిలేయాలి అది. సో ఈ విషయాలలో ఈ నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.